chancele బలే చాన్సలే పలుకుల పాడి ఆడేటప్పుడు పాము మనల్ని మింగేస్తే కిందకు వచ్చేస్తాం. జారబండి నుంచి జర్రం జారిపోతాం. జారడం చాలా బాగుంటుంది, కానీ కింద పడిన తర్వాత ఆ నిచ్చెన ఎక్కుతుంటే అబ్బా ఎందుకురా బాబు ఇంత కష్టం అనిపిస్తుంది. కానీ కష్టపడితేనే అసలు సిసలైనటువంటి గమ్యాన్ని మనం చేరుకుంటాం. మన జీవితం కూడా వైకుంఠ పాళ్ళు లాంటిదే. ఈ భలే ఛాన్స్ లేక్లో కూడా ఉండేది అలాంటి స్పిరిటే. మరి ఆ స్పిరిట్తోనే మనం మొదలెట్టేదాము. ఆర్ఎస్ బ్రదర్స్ బలే ఛాన్స్లే. ఇవాళ్ళ మన గేమ్ ఆడడానికి వచ్చే సెలబ్రిటీస్ ని పిలిచే ముందు నన్ను అసిస్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చే రాంబోని పిలిచేస్తున్నాను. మిస్టర్ రాంబో, దట్ ఇస్ మిస్టర్ రాంబో ఈస్ గోయింగ్ టు హెల్ప్ అస్. అండ్ అలాగే వచ్చిన సెలబ్రిటీస్ కి బాగా పాయింట్లు పడాలి అంటే వాళ్ళు ప్రసన్నం చేసుకోవాల్సింది డైస్ దేవతల్ని. ఆ దేవతలకు ఒకసారి నమస్కారం పెట్టుకుందాం. ప్రణమామి దేవతలు, ప్రణమామి, ఆశీర్వదించారు. చూసారా, ఇదే లేటెస్ట్ టైప్. సో దేవతల్ని బాగా ప్రసన్నం చేసుకొని ఇవాళ వచ్చిన సెలబ్రిటీస్ ఎలా ఆట ఆడతారో చూద్దాము. ముందుగా ఇక్కడికి నేను పిలిచేస్తున్నాను అంటే కలవారి కోడళ్ళు ఇద్దరు వచ్చారు. అందులో ఒక కోడల్ని ఫస్ట్ పిలుస్తున్నాను, తర్వాత ఇంకో కోడలు వస్తారు. వాళ్ళిద్దరికి ఈ మధ్య పడుతున్నట్లేదు, అందుకనే విడివిడిగా వస్తున్నారు. ముందుగా వన్ కోడలు, దట్ ఈస్ నవీనా. రూట్ టు సక్సెస్ అంత ఈజీగా ఉండదు. అందులో మధ్య మధ్యలో స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి, గుంతలు ఉంటాయి, కాలు అడ్డం పెట్టే వాళ్ళు ఉంటారు, ఇలా చాలా జరుగుతాయి. కాబట్టి అంత ఈజీగా వెళ్ళవు. ఈ 1 నుంచి 55 వరకు నువ్వు వెళ్ళగలిగినట్టయితే 2 లాక్స్ ఇక్కడ నుంచి నువ్వు గ్యారంటీగా తీసుకుని వెళ్ళచ్చు. 2 లాక్స్, 2 లక్షలు. అందులో 1 లాక్ ఇవ్వనా? నువ్వు 1 లాక్ ఇచ్చినా నేను చేయగలిగింది ఏమీ లేదు. ఎవరి అదృష్టాన్ని బట్టి నంబర్ వస్తుంది, వాళ్ళు అలా పైకి ఎక్కుతారు. కోడలమ్మ, మీ అత్తగారికి చెప్పేసి వచ్చావా? అత్త పర్మిషన్ తీసుకునే అలవాటే నాకు లేదు. అవునా? దానికి మా చెల్లెలు ఉంది, తను తీసుకుంటుంది అన్నమాట. అవునా? ఏదైనా రివర్స్ లో వెళ్తాం. నేను అడుగుతుంది రియల్ లైఫ్ లో మీ అత్తగారి గురించి. రియల్ లైఫ్ లో మా అత్తయ్య అంటే చాలా ఇష్టం. అన్నిటికీ పర్మిషన్ తీసుకునే చేస్తాను. అన్నం తినాలన్నా తీసుకునే, నిద్ర లేవాలన్నా సరే. అవునా? ఆవిడ వచ్చి కాఫీ ఇచ్చేదాకా లేవని. ఎంత మంచి కోడలమ్మ నిజంగా. అండ్ చూడు, అక్కడ డైస్ దేవతలు నీకోసం ఎదురు చూస్తున్నారు. హాయ్ హాయ్ హాయ్. ఆ డైస్ దేవతల్ని ప్రసన్నం చేసుకున్నావు అనుకో, వాళ్ళకి మంచి నంబర్ ఇస్తారు. వాళ్ళని ప్రసన్నం చేసుకోవడానికి నువ్వు ఫస్ట్ ఏం చేస్తావు? అది ఇంకోలా కనిపించింది ఏంటి నాకు, సగమే ఇమిటేట్ చేసా. సల్మాన్ ఖాన్ కాంపిటీషన్ వస్తానని ఇంప్రెస్డ్. కొంచెం డౌట్ గా ఇంప్రెస్డ్. అయితే డాన్స్ వజాయ్. వెరీ గుడ్ డైస్ దేవతలు. ఇప్పుడు ఏబిసిడిఈఎఫ్ లో నుంచి ఒక ఆల్ఫాబెట్ సెలెక్ట్ చేసుకుంటే దాని లోపల నంబర్స్ ఉంటాయి, నువ్వు ఎలా ఎక్కుతావో మేము చూస్తాం. సి రాంబో. రాంబో బండి వేసుకొని వెళ్ళాలి. ఓ, అది బండా? ఆ ఏంటి అది, బెంజా? టుక్ టుక్ బండి. టుక్ టుక్. 6 వస్తే బాగుంటుంది. నవీన కొంచెం ముందుకెళ్ళొచ్చు, నిచ్చెనకి దగ్గర అవ్వచ్చు. నంబర్ ఎనీవేస్ మేనక అన్యాయం చేసింది. మేనకతో ఇంకా చాలా పని ఉంది మనకి. అవునా? ఇలా వెళ్ళి ఇలా ఎక్కి 1 అండ్ 2. వెరీ గుడ్. ఓకే, నీకు కంపెనీ ఇవ్వడానికి ఇక్కడికి వస్తున్నారు బాగా కామెడీ పాత్రలతో మనల్ని నవ్వించే మిస్టర్ రమేష్. ఏ రాంబో, నాకు డాన్స్ ఆడలేదు. రాంబో బాయ్స్ వచ్చినప్పుడు ఎక్కువగా ఉత్సాహం చూపించేసి వచ్చేస్తాడు. రమేష్ హాయ్, వెల్కమ్ టు భలే ఛాన్సలే. కలవారి కోడలు చేస్తున్నారు, అందులో వీళ్ళ అత్తగారి బ్రదర్. మరి ఈవిడతో మీ కనెక్షన్స్ ఎలా ఉన్నాయి? బాగానే ఉన్నారా ఈవిడ ఆ ఇంట్లోకి ఎంటర్ అయిన తర్వాత? ఇప్పుడు నవీన గారిది చెప్పాలంటే పక్క కంచు క్యారెక్టర్ అండి. రెండు 4000. ఆల్రెడీ నవీన గారి మీద నా మీద చాలా వరకు సీన్స్ చేశారు, కామెడీ వర్కౌట్ అయింది. నవీన గారికి నాకే పడతా ఉంటది బాగా. మీ ఇద్దరి మధ్యలోనే కాంబినేషన్ సీన్స్ ఎక్కువగా వస్తాయి. చాలా చాలా అనుబంధంతో కూడిన ఉత్సాహంతో వచ్చిన ఆనందంతో చేస్తూ ఉంటాను. నాకు కూడా ఏదో ప్రేమతో కూడినటువంటి అర్థమైన ఫీలింగ్ లో నేను ఉన్నాను. మీకు అర్థమయ్యి అర్థం కాదంటే మీరున్నారు, నాకు అర్థమైంది.
ఓకే నేను ఇంకేం అడగట్లేదు. ఆ గైస్ దేవతలు మాత్రం అడుగుతున్నారు. వాళ్ళు అడుగుతున్నారు రమేష్ మా కోసం ఏం చేయబోతున్నారు అని. అమ్మా తల్లా అవి పైకి గట్టిగా ఓపెన్ అమ్మా.